వన్స్ అగైన్ వెల్కమ్ టు స్మార్ట్ క్లాస్ రూమ్. కిందటి వీడియోలో మనం భారతదేశ నదులు నీటి వనరులు అనే పాఠ్యాంశాన్ని 10వ తరగతిలో భాగంగా చెప్పటం జరిగింది. గత వీడియోలో భారతదేశ నదీ వ్యవస్థల గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. అనేక నదులు ఉండడం ఈ దేశం యొక్క అదృష్టం. మరి ఈరోజు భారతదేశంలో నీటి వినియోగం ఏ రకంగా ఉన్నది? సో నీరు అనేది మానవ మనుగడకు అత్యంత అవసరమైనటువంటి ప్రకృతిచే ఇవ్వబడినటువంటి వనరు. ఈ నీటి వినియోగం మన దేశంలో ఏ రకంగా ఉంది ఇది ముందు నేర్చుకుందాం. భారతదేశంలో నీటి వినియోగం, సరే, ఇక్కడ 10వ తరగతి పాఠ్యపుస్తకంలో అన్యాపదేశంగా ఈ పదం వాడారు. అయితే మనకి సులువుగా సులభంగా అర్థమయ్యే విధంగా మనం నేర్చుకున్నాం. నీటి వినియోగం ఒక గ్రామం యొక్క నీటి వినియోగం కావచ్చు, ఒక మండలంలో నీటి వినియోగం కావచ్చు, ఒక జిల్లాలో నీటి వినియోగం కావచ్చు, ఒక రాష్ట్రానికి నీటి వినియోగం కావచ్చు, ఆ తీసుకునే యూనిట్ను బట్టి, లేదా ఒక నదీ పరివాహక ప్రాంతంలో నీటి వినియోగం ఏ రకంగా జరుగుతుంది, అలా ఆ రకంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకు ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నాం అనుకుందాం. ఆ నదీ పరివాహక ప్రాంతంలోకి నీరు ఎలా లభిస్తుంది? ఒక నదీ పరివాహక ప్రాంతంలోకి నీరు ఏ ప్రక్రియల ద్వారా వస్తుంది? వచ్చే నీరు, ఆ నదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చే నీరు ఏ రకంగా ఖర్చు చేయబడుతుంది? ఒక నదీ పరివాహక ప్రాంతంలోకి ఏ రూపాలలో ఏ ప్రక్రియల్లో నీరు వస్తున్నది, ఈ వస్తున్నటువంటి నీరు ఏ రకంగా వినియోగం చేయబడుతుంది, దీన్ని మనం సోదాహరణంగా వివరించడానికి ఓమారు అర్థశాస్త్రంలో బడ్జెట్ గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బడ్జెట్, బడ్జెట్ అంటే ఏంటి? రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చు. ఒక సంవత్సర కాలంలో ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక స్థానిక ప్రభుత్వానికి కానీ, ఒక దేశ ప్రభుత్వానికి కానీ ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చే ఆదాయం ఏ రూపాల్లో ఖర్చు చేయబడుతుంది, రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చుల గురించి చెప్పే నివేదికే బడ్జెట్. అందుకే ఇక్కడ అన్యాపదేశంగా నీటి వినియోగాన్ని మనం ఏ రకంగా చెప్తామంటే నీటి బడ్జెట్. అది ఒక గ్రామం యొక్క కావచ్చు, ఒక దేశం యొక్క కావచ్చు, లేదా ఒక నదీ పరివాహక ప్రాంతం కావచ్చు. నీటి వినియోగం అర్థం అవ్వాలంటే నీటి బడ్జెట్ అంటే ఒక నదీ పరివాహక ప్రాంతానికి ఏ రూపాలలో ఏ ప్రక్రియల ద్వారా నీరు లభిస్తుంది, ఏ ప్రక్రియల ద్వారా ఈ లభించే నీరు వినియోగం చేయబడుతుందో తెలుసుకోవడమే నీటి బడ్జెట్. కాబట్టి ఈ నీటి వినియోగం లేదా నీటి బడ్జెట్ మనకు సంపూర్ణంగా అర్థం కావాలంటే రాబోయే ఏ రూపాలలో ఏ ప్రక్రియలో ఏ ప్రక్రియలలో ఒక నదీ పరివాహక ప్రాంతానికి నీరు లభిస్తుందో దానిని మన పాఠ్యపుస్తకంలో అంతర్గత ప్రవాహాలు అన్నారు. ఇక్కడ అంతర్గత ప్రవాహాలు అంటే ఒక నదీ పరివాహక ప్రాంతానికి ఏ ప్రక్రియల ద్వారా నీరు లభిస్తుంది. ఇక్కడ నేను నదీ పరివాహక ప్రాంతాన్ని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒక గ్రామాన్ని తీసుకోవచ్చు, ఒక మండలాన్ని తీసుకోవచ్చు, ఒక జిల్లాని తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక నదీ పరివాహక ప్రాంతానికి ఏ ప్రక్రియల ద్వారా నీరు వస్తుందో చెప్పడాన్ని అంతర్గత ప్రవాహ ప్రక్రియలు అన్నారు. అదేవిధంగా ఒక నదీ పరివాహక ప్రాంతానికి వస్తున్నటువంటి నీరు ఏ రకంగా ఖర్చు చేయబడుతున్నది లేదా వినియోగించబడుతున్నది చెప్పడం కోసం
పాఠ్యపుస్తకంలో బాహ్య ప్రవాహ ప్రక్రియలు అన్నారన్నమాట. అంటే నీటి వినియోగంలో రెండు ప్రవాహ ప్రక్రియలను మనం నేర్చుకుంటే ఈ నీటి వినియోగం ఏ రకంగా జరుగుతుందో మనకు తెలుస్తుంది. అంతర్గత ప్రవాహ ప్రక్రియలు అంటే వచ్చే నీరు, బాహ్య ప్రవాహ ప్రక్రియలు వినియోగం చేయబడే నీరు. ముందుగా అంతర్గత ప్రవాహ ప్రక్రియలు, ఈ అంతర్గత ప్రవాహ ప్రక్రియలు ఏ ఏ రూపాల్లో నీరు వస్తుందో చెబుతుంటాయి. ఈ అంతర్గత ప్రవాహ ప్రక్రియల గురించి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్ని, ఈ అంతర్గత ప్రవాహ ప్రక్రియ యొక్క సూత్రం, అంటే అంతర్గత ప్రవాహ ప్రక్రియలో ఏ ఏ రూపాలు ఉంటాయో మీరు బోర్డు మీద చూడవచ్చు. అంతర్గత ప్రవాహ ప్రక్రియలో మనకు ప్రధానంగా మూడు ప్రక్రియల ద్వారా ఒక నదీ పరివాహక ప్రాంతానికి నీరు వస్తుంది. ఎక్కడైనా సరే, అది ఒక గ్రామం కావచ్చు, ఒక నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, ఒక పెద్ద విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం కావచ్చు, అంతర్గత ప్రవాహ ప్రక్రియలు మూడు ప్రక్రియల ద్వారా నీరు లభిస్తుంది. అందులో ఒకటి అవపాతము, రెండు ఉపరితల ప్రవాహాలు, మూడు భూగర్భజల ప్రవాహాలు. అంతర్గత ప్రవాహాలు మూడు ప్రక్రియల ద్వారా వస్తాయి. ఒకటి అవపాతం, రెండు ఉపరితల ప్రవాహాలు, మూడు భూగర్భజల ప్రవాహాలు. ఇందులో ఒక్కో దాని గురించి వివరిస్తాం. మొదటి ప్రక్రియ ఏం చెప్పాము? అవపాతం, ప్రెసిపిటేషన్. అవపాతం గురించి 9వ తరగతిలో కొంత మనం నేర్చుకుని ఉన్నాం. అవపాతం వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి వర్ష రూపంలో కానీ, వడగళ్ళ రూపంలో కానీ, మంచు రూపంలో కానీ, పొగమంచు రూపంలో కానీ భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అంటారు. అంటే అవపాతం అంటే వాతావరణంలో ఉండే నీరు భూమికి చేరే విధానం. ఇది ఒకటి వర్ష రూపంలో చేరుతుంది, రెండు మంచు రూపంలో చేరుతుంది, వడగళ్ళ రూపంలో చేరుతుంది, పొగమంచు రూపంలో చేరుతుంది. ఇది ప్రధానంగా అంతర్గత ప్రక్రియలో భూమికి ఎక్కువ భాగం నీరు వచ్చే ప్రక్రియ. ఇది అవపాతం. రెండోది ఏం చెప్పాము? ఉపరితల ప్రవాహాలు. ఈ ఉపరితల ప్రవాహం అనేది రెండో ప్రక్రియ. ఈ ఉపరితల ప్రవాహం, ఈ రెండో ప్రక్రియ జరగాలి అంటే మొదటి ప్రక్రియ అవసరం. అవపాతం అంటే అవపాతం ద్వారా భూమికి వర్ష రూపంలో నీరు చేరుతుంది. ఈ వర్ష రూపంలో చేరినటువంటి నీరు మనం ఏ ప్రాంతం అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాంతంలో సెలయేర్లుగా కానీ, వాగులుగా కానీ, వంకలుగా కానీ, చిన్న చిన్న నదులుగా కానీ ప్రవహిస్తుందన్నమాట. ఈ ఉపరితలం అందుకోసం వీటిని ఉపరితల ప్రవాహాలు అన్నారన్నమాట. ఇది రెండవ ప్రక్రియ. తర్వాత మూడవ ప్రక్రియ. మూడవ ప్రక్రియ ఏమన్నాం? భూగర్భజల ప్రవాహాలు. మొదటి ప్రక్రియ లేకపోతే రెండవ ప్రక్రియ లేదు. అవపాతం లేకపోతే ఉపరితల ప్రవాహాలు లేవు, ఉపరితల ప్రవాహాలు లేకపోతే మూడవ ప్రక్రియ కష్టం, భూగర్భజల ప్రవాహాలు. మొదటి ప్రక్రియ ద్వారా వర్ష రూపంలో నీరు భూమి చేరుతుంది ప్రధానంగా. దాని వలన ఉపరితలంలో నదులు, సెలయేర్లు, వాగులు, వంకలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ నదులు, వాగులు, వంకలు ఏర్పడినప్పుడు ఆ ప్రవాహాలలో ఉన్న నీరు పూర్తిగా ప్రవహించకుండా కొంత భాగం భూ అంతర్భాగంలోకి వెళుతుంది. ఇలా భూమిలోకి ఇంకినటువంటి నీటినే భూగర్భ జలం అంటాం. భూమిలోకి ఇంకిన నీరు ఒక చోట స్థిరంగా ఉంటుందా? భూమి లోపల ప్రవేశయోగ్య రాతి పొరలు ఉన్నప్పుడు భూమి లోపల కూడా చాలా స్వల్ప మొత్తంలో నీరు ప్రవహిస్తుందన్నమాట. అందువల్ల వీటిని భూగర్భజల ప్రవాహాలు అన్నారు. సో ఈ రకంగా ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఎంత నీరు లభిస్తుందో లేదా ఒక గ్రామంలో ఎంత నీరు లభిస్తుందో తెలియాలంటే అంతర్గత ప్రవాహాలు మనకి స్పష్టంగా అర్థం కావాలి. అవపాతం గురించి కానీ, ఉపరితల ప్రవాహాల గురించి కానీ, భూగర్భజల ప్రవాహాల గురించి కానీ. ఇక్కడ సగటు విద్యార్థికి ఒక సందేహం వస్తుంది. ఏంటా సందేహం? ఒక ప్రాంతం యొక్క
అంతర్గత ప్రవాహాన్ని లెక్కించాలి అంటే అంత సులువు కాదు. ఎందుకంట అవపాతం అనేది అనిశ్చితమైనది, అంటే వర్షపాతం ప్రతి సంవత్సరం ఒకే రకంగా కురవకపోవచ్చు. అందుకోసమే ఏం చేస్తారు, కొన్ని సంవత్సరాల యొక్క వర్షపాతాన్ని సగటు తీసుకొని ఒక ప్రాంతం యొక్క అంతర్గత ప్రవాహాన్ని లెక్కిస్తారు అన్నమాట. ఎంత నీరు లభించే అవకాశం ఉంది లెక్కిస్తారు. సో ఇవి అంతర్గత ప్రవాహాలు, అంటే మనకి ఏ రూపంలో నీరు వస్తుందో ప్రాంతానికి సంబంధించి. సో ఈ విషయాన్ని మీరు డయాగ్రామ్లో చూస్తున్నారు. తర్వాత బాహ్య ప్రవాహాలు. ఇంతవరకు మనం ఒక ప్రాంతానికి, ఒక నదీ పరివాహక ప్రాంతానికి ఏ ఏ ప్రక్రియ ద్వారా నీరు వస్తుందో చూసాం. ఈ వచ్చిన నీరు ఏ రకంగా వినియోగం అవుతుంది, ఏ రకంగా వినియోగం అవుతుందో తెలియ చెప్పే ప్రక్రియలే బాహ్య ప్రవాహ ప్రక్రియలు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎంత నీరు లభిస్తుందో మనం అంచనా వేసాం ఒక నదీ పరివాహక ప్రాంతంలో. ఇప్పుడు ఈ నీరు ఏ రకంగా వ్యయం చేయబడుతుంది, వినియోగం చేయబడుతుంది, వీటిని బాహ్య ప్రవాహ ప్రక్రియలు అన్నాం. ఇందులో మొదటిది బాష్పీభవనం, ఎవాపరేషన్. రెండోది బాష్పోత్సేకం, ట్రాన్స్పోర్టేషన్. మూడు జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కొంత నీరు ఖర్చు అవుతుంది. నాలుగు గృహ అవసరాలకు నీరు ఖర్చు చేయబడుతుంది. పారిశ్రామిక అవసరాలకు నీరు ఖర్చు చేయబడుతుంది. వ్యవసాయపు అవసరాలకు నీరు ఖర్చు చేయబడుతుంది. అంటే ఇందులో ప్రధానంగా ఆరు ప్రక్రియల ద్వారా నీరు వినియోగించబడుతుంది, వినియోగం చేయబడుతుంది. మరొకసారి ఈ ఆరు ప్రక్రియలని మనం బోర్డు మీద చూడవచ్చు. ఒకటి బాష్పీభవనం, రెండు బాష్పోత్సేకం, మూడు జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, నాలుగు గృహ అవసరాలకు నీటి వినియోగం, ఐదు పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం, ఆరు వ్యవసాయపు అవసరాలకు నీటి వినియోగం. ఈ ప్రధానంగా ఈ ఆరు ప్రక్రియల ద్వారా నీరు వినియోగించబడుతుంది. ఇందు చూద్దాం ఒక్కొక్క ప్రక్రియని వివరిద్దాం. బాష్పీభవనం, బాష్పీభవనం అంటే ఏం చెప్పాం మనం, వర్షపాతం ద్వారా నీరు వస్తుంది, ఆ నీరు నదులుగా వాగులుగా సెలయేర్లుగా మారుతుంది, భూగర్భజలంలో కింగుతుంది. ఇది నీరు. ఈ నీరు అనేది అధిక ఉష్ణోగ్రత వలన నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి నీరు, ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరిగా మారడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే నీరు ఖర్చు చేయబడుతుందని అర్థం. సో బాష్పీభవనం వలన కొంత నీరు వినియోగించబడుతుంది. ఇది ఒకటి. రెండు ఏమన్నాం, బాష్పోత్సేకం. బాష్పోత్సేకము అంటే వృక్షాలు మొక్కలు తమ ఆకుల ద్వారా, కాండం ద్వారా వాతావరణంలోకి నీటి ఆవిరిని విడుదల చేసే ప్రక్రియను బాష్పోత్సేకము అంటారు. మరి వృక్షాలు మొక్కలకి నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది, వాగుల ద్వారా, వంకల ద్వారా, భూగర్భజలం ద్వారా నీటిని పీల్చుకుంటాయి. ఈ పీల్చుకున్న నీటిని తమ ఆకుల ద్వారా, కాండం ద్వారా విడుదల చేస్తాయి. అంటే బాష్పోత్సేకం ద్వారా కూడా నీరు ఖర్చు చేయబడుతుంది. మూడో ప్రక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా నీరు ఏ రకంగా ఖర్చు అవుతుంది, ఇది సగటు విద్యార్థికి వచ్చినటువంటి సందేహం. ఇక్కడ జీవులు అంటే వృక్షాలు, మానవులు, జంతువులు. సో వృక్షాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ అని చెప్పేశాం. మరి ఇక్కడ మానవులు జంతువులు, మానవులు జంతువులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా కొంతో కొంత నీటి ఆవిరిని విడుదల చేస్తారు. మనకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది, మనం ఏం చేస్తున్నాం, నదుల ద్వారా కానీ బావుల ద్వారా కానీ అందుబాటులో ఉన్న నీరు త్రాగి మనం జీవిస్తున్నాం. అంటే ఆ నీరు మనం తాగుతున్నాం, తాగుతున్న నీటి ద్వారా మనం శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టడం ద్వారా కూడా కొంత నీటిని వినియోగించి వాతావరణంలోకి విడుదల చేస్తున్నాం. ఈ మూడు ప్రక్రియలు. బాహ్య ప్రవాహ ప్రక్రియల ద్వారా నీరు ఏ రకంగా ఖర్చు చేయబడుతున్నదో లేదా నీరు ఏ రకంగా వినియోగించబడుతుందో మనం ఇంతవరకు చూస్తున్నాం. బాష్పీభవనం ద్వారా, బాష్పోత్సేకం ద్వారా, జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఖర్చు అవుతుందని చెప్పాం. తర్వాత గృహ అవసరాలకు నీటిని వినియోగిస్తున్నాం. గృహ నిర్మాణానికి కానీ, గృహాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి కానీ నీరుని వినియోగిస్తున్నాం. అదే రకంగా
పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం, పరిశ్రమలు నిర్మించడానికి, పరిశ్రమల్లో కార్మికులకు కావాల్సినటువంటి నీటిని సరఫరా చేయడానికి పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు వినియోగిస్తున్నాం. చివరగా వ్యవసాయ కార్యకలాపాలకు నీటి వినియోగం. ఈ బాహ్య ప్రవాహ ప్రక్రియలలో ముఖ్యమైనది, ఎక్కువగా వినియోగించబడేది వ్యవసాయ కార్యకలాపాలకు నీటి వినియోగం. ఎక్కువ భాగం పంటలు పండించడానికి, పంటల్లో వైవిధ్యత చూపించడానికి, భూసారాన్ని పెంచడానికి, భూమిని నిరంతరం తడిగా ఉంచడానికి ఎక్కువ భాగం నీరు ఖర్చు అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, నీటి వినియోగంలో అంతర్గత ప్రవాహ ప్రక్రియల ద్వారా నీరు ఏ రకంగా లభిస్తున్నది, బాహ్య ప్రవాహ ప్రక్రియల ద్వారా నీరు ఏ రకంగా ఖర్చు చేయబడుతుంది, వచ్చే నీరెంత, ఖర్చు చేయబడే నీరెంత మనం తెలుసుకుంటే మనకి నీరు కొరత ఉందా లేదో తెలిసిపోతుంది. ఒకవేళ నీటి కొరత ఉన్నట్టయితే వచ్చే నీరు తక్కువగాను చేయబడే ఖర్చు చేయబడే నీరు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో నీటి కొరత ఉందని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. కాబట్టి ప్రతి ప్రభుత్వం ఒక గ్రామంలో ఉండే గ్రామ పంచాయతీ కానీ, మండలంలో ఉన్న మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఆయా ప్రాంతాలలో ఉండే నదీ పరివాహక ప్రాంతాలకి నీటి బడ్జెట్ను తయారు చేయాలి. నీటి బడ్జెట్ను తయారు చేస్తే కొన్ని ప్రణాళికలను రూపకల్పన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక నది ఒక గ్రామాన్ని తీసుకోవడం, ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ గ్రామానికి ఇందాక మనం చెప్పినటువంటి అంతర్గత ప్రక్రియలు ఉన్నాయి, అవపాతం ద్వారా కానీ, ఈ ఉపరితల ప్రవాహాల వలన కానీ, భూగర్భజల ప్రవాహం ఎంత నీరు లభిస్తుందో గ్రామంలో, ఆ గ్రామానికి ఎంత నీరు ఖర్చు చేయబడుతుంది ఒక ప్రణాళిక రచిస్తే దాని ప్రకారం ఆ ప్రాంతంలో నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరణ చేయవచ్చు. ఆ ప్రాంత ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వచ్చు, నీటి వినియోగాన్ని ఏ రకంగా తగ్గించుకోవచ్చు, వ్యవసాయానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక ప్రాంతం సస్యశ్యామలం చేయటానికనే, ఒక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క నీటి బడ్జెట్ అనేది అవసరం.